శ్రీ గురుభ్యో నమః. శుభం వేయాలి. మిథున లగ్నానికి మనం బుధాదిత్య యోగం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ రాశులు ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు ధనురాశి దాటిన తర్వాత మనం చూస్తే మకరము కుంభం రెండు చూడాలి, రెండు శనిలే. అక్కడ దాని ఫలితం పూర్తిగా ఉండదు. అలాగే మీనం కూడా, ఈ మూడింట్లో కూడా ఫలితం అంతదిగా ఉండదు. బుధాదిత్యం ఉంటుంది, అంటే ఇక్కడ భాగ్యస్థానము రాజ్యస్థానము అంటాము, తర్వాత లాభ అంటే అష్టమ స్థానము భాగ్యస్థానం, అష్టమ స్థానంలో కూడా భాగ్యస్థానంలో కూడా, అంటే శని ఇంట్లో మాత్రం ఈ యోగం అనేది సంపూర్ణంగా ఉండదు. ఇది ఎలా ఉందంటే, ఏవో రొటేషన్స్ అవుతున్నాం, ఉండుంటే చేస్తున్నాం చెప్పుకుంటాం, ఆరు నెలలకు ఒకసారి ఏదో వ్యాపారం చేసిన తర్వాత ఆరు నెలలు ఖాళీ కూర్చుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు కదా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళంతా అంటే ఒక రోజు చేస్తారు, మళ్ళీ ఆరు మూడు నెలలు ఖాళీగా ఉంటారు. ఒక డీల్ అయితే డబ్బులు వస్తే తర్వాత కామ్గా అయిపోతారు, మళ్ళీ ఒక డీల్ కోసం ఆరు నెలలు కష్టపడతారు, ఈ లోపు సంపాదించినంతా ఆరు నెలలు ఖర్చులకు వెళ్ళిపోతుంటాయి. ఈ రకమైన వ్యాపారాలు చాలామంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అష్టములు, మిథున లగ్నానికి అష్టంలో బుధాదిత్యోగము, భాగ్యంలో బుధాదిత్యోగము ఉన్నప్పుడు ఇటువంటి వ్యవహారాలు నడుస్తుంటారు. అంటే వ్యాపారం అంటే వ్యాపారం అంటారు, ఉందా అంటే ఏదో ఒకటి తెలియదు, ఏదో ఒక చోట ల్యాండ్ మీద పెట్టేస్తారు, అది ఎప్పుడు అప్పుడు అవుతుందో తెలియదు. ఇప్పుడు ప్లాట్లు వేసేస్తుంటారు, వాళ్ళు వేసేస్తుంటే ప్లాట్లు అమ్మితే కానీ వాళ్ళ జీవితం ఉండవు. ఇంకా భగవంతుడు దేవాలయ తమ్ముడు అయితే సరే సరే, లేకపోతే ఏం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. అందులో ఒక ప్లాట్ అమ్మేనప్పుడు ఓ 10 లక్షలు వచ్చాను, ఈ 10 మందికి ఆహారాన్ని పంచుకుంటూ ఉంటారు, తిరిగి చేతికి వచ్చేది కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, దీని ఓ లిటికేషన్తో లీగల్ ప్రాబ్లమ్స్తో వ్యాపారం చేసిన దానివల్ల 100 రకాల తలనొప్పులతో పెట్టుకుని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని ప్రెషర్తో చేసిన వ్యాపారం వస్తుందో రాదో తెలియదు, రిటర్న్ వస్తుందో తెలియని వ్యాపారాలు కొన్ని చేస్తుంటారు గాల్లో వాటంలాగా. ఈ గాల్లో వాటంగా చేసే వ్యాపారాలన్నీ అష్టమ భాగ్యస్థానంలోని మిథున లగ్నానికి బుధాదిత్యుడు బుధుడు వెళ్ళి కలిసి ఉంటే ఈ విధమైన వ్యాపారాలు చేస్తుంటారు. చాలామంది చేస్తున్నాయి, ఇది కూడా 90% జనాలు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్లో చేస్తుంటారు, తర్వాత ఇంకేవో జిమ్మిక్స్ చేసే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. ఆ వ్యాపారాలు చేసే మాయ అక్కడ ఏదో ఉంది కొనుక్కుని వద్దాం తీసుకుని వద్దాం, నిధులు నిక్షేపాలను పెరుగుతూ ఉంటారు కొంతమంది. ఇవన్నీ కూడా ఈ బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు గాల్లవాటం, గాల్లవాటంగా చేసే ప్రతి వ్యాపారం అంటే ఒక క్లారిటీ లేని వ్యాపారాలు ఏంటని చేస్తున్నాయి. ఇవన్నీ 8th 9th హౌస్లో ఉన్న అంటే మకర కుంభంలో బుధాదిత్యం అనే బుధుడు రవి కలిసి ఉంటే అటువంటి వ్యాపారాలు చేస్తారు. వస్తుందో రాదు వాళ్ళకే తెలియదు, చేస్తుంది కరెక్టో కాదో వాళ్ళకే తెలియదు. ఇటు ఇలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి తండ్రి గారు ఇచ్చిన వ్యాపారం చేయాలి కదా చేసేది భాగ్యస్థానంలో ఉన్నప్పుడు చేస్తుంటారు. అది కూడా క్లారిటీ ఉండదు, క్లారిటీ ఎందుకంటే మా నాన్న ఇచ్చారు చేస్తున్నాను, ఇది భాగ్యంలో బుర్రవి ఉండే బురాదిత్యం ఉండే తండ్రి అంశంలో ఏదో చెప్పారుగా చేస్తున్నాను, అంటే దీనికంటే ఒక ఐడియా ఉండదు. అంటే అంత పూర్తిగా చెప్పాలంటే ఒక క్లారిటీ లేని వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ భూమి మీద ఒక 80-90% ఉన్నారు. అది ఒక వర్గం ఉంది పూర్తిగా. అడగగానే చెప్తారు మేము రిజిస్టర్ చేస్తాం సార్ అంటారు. రిజిస్టర్ వీడు ఏం చేస్తాం మనకు అర్థం కాదు. మన హైదరాబాద్లో చూస్తే కొన్ని 100 వేల మంది ఉంటారు, ఏంటంటే రిజిస్టర్ అంటారు. దీని గురించి మరొక విషయాలు మనం తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో.